హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. అందరికీ హ్యాపీ యుగాది అండి. నేను లాస్ట్ వీడియోలోనే ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, ఫోటో ప్రింట్స్ ఎలా తీసుకోవాలి, దాన్ని మనం టాపర్స్లో ఎలా యూస్ చేసుకోవాలనేది చూపిస్తానని చెప్పి. సో ఈరోజు వీడియోలో అయితే ఈ కేక్ డెకరేషన్తో పాటు ఈ మిక్కీ మౌస్ని అయితే నేను పింట్రెస్ట్లో డౌన్లోడ్ చేసుకొని ఫోటో ప్రింట్ లాగా ఫోటో ప్రింట్ తీయించేసి ఇంకా టాపర్లో యూస్ చేశానన్నమాట. సేమ్ నేను ఇది ఎలా చేశానో మిగతా కేక్స్కి కూడా చాలా వరకు అప్లోడ్ చేశాను కదా, సో వాటికి కూడా ఇదే ప్రాసెస్ అండి. సో ప్రింట్రెస్ట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్, ఎప్పుడైనా మీకు డౌట్గా ఉన్నట్టయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోలో అంటే నార్మల్గా ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటామా అలానే అనమాట. సో మీకు ఏ థీమ్లో కావాలో, సో ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అనుకోండి, స్పైడర్ మ్యాన్ ప్రింటబుల్ హెచ్డి ఫొటోస్ అని చెప్పి అయితే సెర్చ్ చేసామనుకోండి, పింట్రెస్ట్లో అయితే మాత్రమే మనకి హెచ్డీలో వస్తాయన్నమాట. సో మిగతా నార్మల్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ ఏంటంటే జస్ట్ నార్మల్ వచ్చేస్తాయి, అంతగా క్లారిటీ ఉండదు. సో డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా మనం కొంచెం ప్రాసెస్ చేసుకోవాలన్నమాట, క్లారిటీగా డౌన్లోడ్ క్లారిటీ కోసం. ఆ తర్వాత మనం ఫోటో స్టూడియోకి ఇచ్చినట్టయితే వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు. సేమ్ మనము ఎడిబుల్ చేయించుకోవాలి అనుకున్నా సరే ఎడిబుల్ ప్రింటర్స్ దగ్గరికి వెళ్ళి మనం సేమ్ ఫోటోని ప్రింట్ చేయించేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు కూడా అలానే ఒక కస్టమర్ అయితే మార్నింగ్ కాల్ చేసి అయితే ఈవినింగ్ కేక్ కావాలని అడిగారనమాట. సో నేనైతే ఓకే చెప్పాను, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మార్నింగ్ 10 o'clock లోపు ఆర్డర్స్ తీసుకుంటున్నాను అనమాట, ఈవినింగ్కి డెలివరీ చేద్దామని చెప్పి. సో అలానే ఆ కస్టమర్ కూడా కాల్ చేశారు కదా, 1 kg కావాలని చెప్పారనమాట. సో ఇది కూడా మిల్కీ బటర్ స్కాచ్ కేక్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్లెస్ కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఆల్రెడీ కేక్ని అయితే క్రమ్కొట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి, కాసేపు పోయిన తర్వాత ఫినిషింగ్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను ప్రింట్ చేయించడానికి అయితే వెళ్ళానమాట. సో ప్రింటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫినిషింగ్ చేసుకుంటున్నానమాట. ఓన్లీ వైట్ కలర్ కేక్ని ప్రిపేర్ చేసేసి ఇంకా కలర్ స్ప్రింకిల్స్ తోటి డెకరేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ కేక్ అయితే కొంచెం సింపుల్గానే ఉంటుంది, కాకపోతే బయట చేసుకునే డెకరేషన్ ప్రాసెసే కొంచెం ఎక్కువ అండి. ఎందుకు అంటే హాఫ్ డెకరేషన్ వచ్చేసి ఫాక్స్ బాల్స్తో డెకరేట్ చేసుకున్నాము, ఇంకొక హాఫ్ బాల్స్ వచ్చేసి మన వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని కలర్ మిక్స్ చేసుకొని బ్లూ కలర్ బాల్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. అది కొంచెం వర్క్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత ఓన్లీ కేక్ అయితే మాత్రం వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తోనే ఫినిషింగ్ అయితే చేసుకుంటాం. సో ఇక్కడ నేనైతే వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తోనే ఫినిషింగ్ చేసుకుంటున్నాను కదా. ఫిల్లింగ్ అయితే చూపించలేదండి, ప్రతి వీడియోలో ఫిల్లింగ్ చూపిస్తే ఏంటంటే చాలామందికి బోర్ కొట్టేస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా ఫిల్లింగ్ చూపించలేదు. చెప్తాను చూడండి మిల్కీ బటర్ స్కాచ్ ఏం ఫిల్లింగ్ వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. నార్మల్గా బటర్ స్కాచ్కి మనం ఏం ఫిల్లింగ్ వేస్తాము, బటర్ స్కాచ్ సాస్ ఇంకా బటర్ స్కాచ్ నట్స్ వేస్తాం కదా. అదే మిల్కీ బటర్ స్కాచ్ అనుకోండి, మనకి ఒక 3 layers వస్తాయి కదండి, అందులో ఒక లేయర్కి మనం బటర్ స్కాచ్ వేస్తాము, ఒక లేయర్కి వైట్ చాక్లెట్ గనాచ్ వేసుకుంటాం అనమాట. బటర్ స్కాచ్ వేసుకున్న దగ్గర బటర్ స్కాచ్ నట్స్ వేస్తాము, వైట్ చాక్లెట్ గనాచ్ వేసుకున్న దగ్గర వైట్ చాకో చిప్స్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఆ 2 layers చెప్తున్నాను కదా, అదే మనకి ఇక్కడ టాల్ కేక్ కదండి, ఈ కేక్ అయితే మనకి మినిమం 5 to 6 layers అయితే వస్తాయన్నమాట. సో ఒక్కొక్క లేయర్కి కూడాను ఒక లేయర్ బటర్ స్కాచ్ అయితే ఇంకొక లేయర్ వైట్ చాక్లెట్ గనాచ్చు, ఆ తర్వాత బటర్ స్కాచ్ ఆ తర్వాత వైట్ చాక్లెట్ గనాచ్చు అలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలా అయితేనే బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నేనైతే అలా చేసుకుని వెళ్తాను. మిల్కీ బటర్ స్కాచ్ ఫిల్లింగ్ అయితే అదే ఉంటుంది. మీకు బయట డెకరేషన్ అయితే మాత్రం ఏదైనా చేసుకోవచ్చు అనమాట, అదే కస్టమైజ్డ్ కేక్ కాదనుకోండి, మీరు న్యూట్రల్ జెల్ తోటి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. అదే కస్టమర్స్ మ్యాక్సిమం కస్టమర్స్ అయితే ఫొటోస్ ఇస్తారు, సో అందుకని చెప్పి నేనైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మిల్కీ బటర్ స్కాచ్ కేక్ ఫిల్లింగ్ ఏంటి అనేది. సో ఒక్కొక్క వీడియోలోనే ఒక్కొక్క కేక్ ఫ్లేవర్ వస్తుంటుందండి, కొన్ని కేక్స్ అయితే రిపీటెడ్గా వస్తాయన్నమాట. మ్యాక్సిమం కేక్స్ బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్ బటర్ స్కాచే వస్తాయి, ఇంకా వెనీలా కూడా ఈ మధ్యన ఎక్కువగానే వస్తున్నాయి. వెనీలా ఏంటంటే జస్ట్ బేసిక్ అనమాట, అందులో ఫిల్లింగ్ అయితే ఏముండదు. ఇంతకుముందు నేను వైట్ చాకో చిప్స్ వేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు వేయటం లేదండి, ఓన్లీ వైట్ చాక్లెట్ గనాచ్ కానీ లేదు అంటే మిల్క్ మేడ్ కానీ ఫిల్లింగ్ వేసి ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టాల్ కేక్స్ చేసినప్పుడు కూడా మధ్యలో మనం టూత్ పిక్స్ పెట్టుకుంటే ఏంటంటే సైడ్కి జరగకుండా మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో తర్వాత నేను ఇంకా స్క్రాపర్తో స్క్రాప్ చేసుకొని ఫినిషింగ్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంకా ఈ వైట్ కేక్ మీద బార్డర్ కానీ ఎక్కడైనా చిన్న చిన్న కలర్ కానీ ఏమీ వేయకూడదన్నమాట. సో ఓన్లీ కేకే, ఇంకా మనము కలర్డ్ క్రీమ్ తోటి నోజిల్తో డిజైన్ కానీ అసలు ఏమీ ఉండవు. ఓన్లీ కేక్ మీద సైడ్కి ఫాక్స్ బాల్స్ వస్తాయి, ఫ్రంట్కి వచ్చేసి ఫోటో ప్రింట్ వస్తుంది అన్నమాట, పైన కలర్డ్ స్ప్రింకిల్స్తోనే డెకరేట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ కేక్ని అయితే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా తర్వాత నెక్స్ట్ ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని చూసేద్దాం. ఫినిషింగ్ చేసుకున్న కేక్తో పాటు మనం ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని బయట వదిలేసాం కదా, ఇప్పటి వరకు ఫినిషింగ్ చేసాం కదా, ఆ క్రీమ్ని కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే తర్వాత మనం కేక్ తీసి ప్రాసెస్ అనేది
ఎంత టైంలో అవుతుందో మనకు తెలియదు కదా, ఒక 5 మినిట్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎందుకు అంటే క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఇది మెయిన్ సమ్మర్ కదా, సో ఇంకా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అది మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ విప్పింగ్ క్రీమ్తో ఈ సమ్మర్స్లోని. నేనైతే చాక్లెట్ని ముందే మెల్ట్ చేసుకొని అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. ఈ మౌల్డ్ని నేను కదా సురీపురంలోని బేకర్ సూపర్ మార్ట్ షాప్లో అయితే తీసుకున్నాను. బాగుంటుంది ఇలా ఫాక్స్ బాల్స్లా రెడీ చేసుకోవడానికి అని చెప్పి అయితే తీసుకున్నానండి. ఇందులో చిన్న సైజ్ కూడా తీసుకున్నాను. అందులోని వెరీ స్మాల్ అంటే స్ప్రింకిల్స్లా కూడా రెడీ అవుతాయి అన్నమాట. తర్వాత ఒక 3 సైజెస్ వరకు తీసుకున్నాను. మనకు ఫాక్స్ బాల్స్ ఏ సైజెస్లో ఉంటాయో అవన్నమాట. ఇంకా నేనైతే ఫస్ట్ వైట్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకున్నాను కదా, మెల్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ యాడ్ చేసుకున్నాను. మనకి ఈ కలర్లో అయితే వచ్చిందనమాట. మనకి మెల్ట్ చేసుకున్న చాక్లెట్ అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా మౌల్డ్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు అలా ఉంచేస్తే 10 మినిట్స్లోనే హార్డ్ అయిపోతుంది. కాకపోతే ఒక 15 మినిట్స్ ఉంచితే ఏంటంటే మనం బయట తీసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉంటాయన్నమాట. సో ఈ క్లైమేట్లోని ఈ సమ్మర్లో ఏంటంటే మనం చాక్లెట్స్ ఎక్కువసేపు బయట ఉంచితే చాలా మెత్తగా అయిపోతాయండి. సో అందుకని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 ఫాక్స్ బాల్స్లో రెడీ చేసుకుందాం అనుకున్నాను పెద్దవి. చిన్నవి కూడా రెడీ చేద్దాం అనుకున్నాను, కాక పెద్దవి మాత్రమే 3 రెడీ చేసుకున్నాను ఈ టేబుల్వి. మిగతా వచ్చేసి నేను ప్లాస్టిక్ ఫాక్స్ బాల్సే పెట్టేసుకుంటున్నాను కేక్ మీద. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఎలా రెడీ చేసుకుంటున్నాను అంటే, ఒక్కొక్క మౌల్డ్లో వచ్చేసి 6 పీసెస్లా రెడీ చేసుకున్నాను కదా, ఒక్కొక్క పీస్ని కూడాను కొంచెం హీట్ చేసి రెండింటిని కూడా ఇలా అతికించుకుంటున్నాను అన్నమాట. జస్ట్ మనం ఏదైనా కప్ని కొంచెం వేడి చేసుకుని తెచ్చుకున్న తర్వాత దాని మీద మనం ప్లేస్ చేసినట్టయితే ఇది కొంచెం వేడెక్కి చాక్లెట్ అనేది కరుగుతుంది అన్నమాట. సో ఆ కరిగినప్పుడు రెండింటిని కూడా ఒక దగ్గర పెడితే మళ్ళీ చాక్లెట్ మిక్స్ అయ్యి ఈ 2 బాల్స్ ఉన్నాయి కదా, సో ఈ రెండింటిని కూడా ఒక దగ్గర పెడితే 2 కూడా అతుక్కుపోతాయి అన్నమాట. సో ఇలా ఫాక్స్ బాల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి. వీటికి గోల్డెన్ డస్ట్ కూడా అప్లై చేసుకుంటే గోల్డెన్ ఫాక్స్ బాల్స్ అవుతాయి అన్నమాట. ఇందులో మనం చాక్లెట్ మెల్ట్ చేసినప్పుడు వేరే వేరే కలర్స్ వేసుకున్నట్టయితే మనకు కలర్డ్ ఫాక్స్ బాల్స్ అయితే రెడీ అవుతాయి. కాకపోతే మనకి ఆర్టిఫిషియల్వి మంచి లుక్ వస్తాయండి, వీటి మీద చాలా బాగుంటాయి అన్నమాట, మంచి షైనీ షైనీగా ఉంటాయి. సో ఇవి కూడా షైనీగానే ఉంటాయి. ఇవి తినచ్చు, అవి అయితే తినకూడదు అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం 3 అయితే రెడీ చేసుకుంటున్నాను. మిగతావి అయితే నేను ఫాక్స్ బాల్స్ పెడదాం అనుకుంటున్నాను. మీరు ఎన్నైనా చేసుకోవచ్చండి, అది మీ కేక్లో ఉండే డెకరేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇంక ఇప్పటికీ 3 చాక్లెట్ బాల్స్ అయితే రెడీ చేసుకున్నాను కదా, వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి ప్రింట్ తీయించానని చెప్పి, షాప్ ఫోటో స్టూడియోకి వెళ్ళి అయితే ప్రింట్ తీయించాను అనమాట. ఇలాగా ఇదైతే నేనే డౌన్లోడ్ చేసుకున్నాను. ఫోటో మనం ప్రింట్కి ఇస్తాం కదా, సో అప్పుడే మనం అయితే మెన్షన్ చేయాలండి ఫోటో సైజ్ అయితే మనకి ఇంత ఉండాలని చెప్పి. అంటే ఓన్లీ ఆ బొమ్మ సైజ్ అనమాట. ఇప్పుడు నేను మిక్కీ మౌస్ ఉంది కదా, అదైతే నేను 4.5 ఇంచ్ ఉండాలని చెప్పాను. ఇంకా విడ్త్ అయితే ఒక 3.5-4 ఇంచ్ ఉన్నా పర్వాలేదని చెప్పానమాట. సో నేను ఎలా చెప్పానో అలాగే ప్రింట్ అయితే తీస్తారండి. మీ కేక్ హైట్ని బట్టి, మీ విడ్త్ కేక్ విడ్త్ని బట్టి మీరు ప్రింట్ అయితే తీయించుకోవాలి. అది కూడా మీకు ఒకవేళ 4 to 5 టాపర్స్ ఉన్నాయనుకోండి, పెద్ద సైజ్ షీట్లోనైతే ప్రింట్ చేయించుకోవాలి. కొంచెం సైడ్కి ప్లేస్ ఉంచేసి మిగతా అదంతా కట్ చేసేయాలన్నమాట. సో డైరెక్ట్గా ఎడ్జ్లో కాకుండా ఒక 2 mm ఆర్ 3 mm ప్లేస్ ఉంచారనుకోండి, మీకు ఆ ఫోటో అనేది బాగా కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మీకు టాపర్లా కూడా లుక్ కనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఇక్కడ 2 mm to 3 mm వరకు ప్లేస్ ఉంచేసి మిక్కీ మౌస్ చుట్టూ నేనైతే కట్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్లో బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో ఒక 1000 రూపీస్ అలా పెట్టేసి చాలా వరకు ప్రింట్స్ అయితే తీయించుకున్నానండి. అంటే జంగిల్ థీమ్లోని, స్పైడర్ మ్యాన్, పప్పా పిగ్, ఇంకా మిక్కీ మౌస్ థీమ్లోని, సో అవన్నీ కూడా నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. కొన్ని వరకు సేల్ అయిపోయాయి అన్నమాట, కొన్నిటికైతే ఉన్నాయి. జంగిల్ థీమ్లో కూడా చాలా వరకు సేల్ అయ్యాయండి. ఇంకా డోరా, డోరీమోన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నేను ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. ఏంటంటే నేను అవి A4 షీట్ సైజ్ అయితే ప్రింట్ తీయించుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అవి ఎక్కువగా రావట్లేదు, మ్యాక్సిమం అందరూ కూడా ఎడిబుల్ అడుగుతున్నారు. సో అందుకని చెప్పి ఇవి తీయించట్లేదు అనమాట. ఎవరైతే కస్టమర్ అర్జెంటుగా నాకు చెప్తారో, అంటే ముందు ఎడిబుల్ ప్రింట్స్ కావాలి అంటే ఒక 1 or 2 డేస్ ముందే ఆర్డర్ ఇవ్వాలండి. ఎడిబుల్ ప్రింట్స్ అయితే అప్పుడు అవుతాయి. అర్జెంటుగా చెప్పినట్టయితే మాత్రం నార్మల్ ప్రింట్సే అవుతాయి అనమాట. ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా కస్టమర్ పెట్టిన ఫోటోలోని నాకు సింగిల్ నెంబర్ 1 అయితే ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా ప్లేస్ ఉంది కదా అని చెప్పి 1 అయితే ప్రింట్ తీయించేసాను. సో తర్వాత కస్టమర్కి అడిగితే ఏమొచ్చి ఫస్ట్ బర్త్డే కాదండి అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ 1 కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను, ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనము బ్లూ ఎడ్జ్లో కట్ చేసినట్టయితే ఒక లుక్లో కనిపిస్తుంది. అదే మనం వైట్ ఒక 2 to 3 mm వరకు ప్లేస్ ఉంచుకొని ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, ఇదైతే ఒక లుక్ కనిపిస్తుంది అనమాట. ఇదైతే మనకి ఎగ్జాక్ట్గా టాపర్ లుక్ అయితే వస్తుంది. నేను కటింగ్ అయితే చేసుకున్నాను కదండి, దీన్ని మనము టూత్పిక్స్ ఉంటాయి కదా, పెద్ద టూత్పిక్స్ ఉంటాయండి మనకి. సో అవి బేకరీ రా మెటీరియల్ షాప్లోనే ఉంటాయి మ్యాక్సిమం. సో వాటితో కూడా అతికించుకోవచ్చు. ఇంకా
మీకు కావాలి అంటే చిన్న చిన్న టూత్పిక్స్ కూడా అతికించుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ టేప్తో అతికించుకుంటున్నాను. అదే మీకు కావాలి అంటే ఫెవిక్విక్ ఆర్ ఫెవికాల్ ఉంటుంది కదా, ఫెవికాల్తో అయితే ముందు రోజు అతికించి పెట్టేసుకోండి. నేను ఇంతకుముందు ఫెవిక్విక్తోనే అతికించేదాన్ని, కాకపోతే ఇప్పుడు టేప్తో కూడా బాగానే ఉంటాయి అనిపించింది, సో అందుకని చెప్పి టేప్ పెట్టేస్తున్నాను. చూసారు కదా మనం కట్ చేసుకున్న మిక్కీ మౌస్ని అయితే కేక్ మీద పెట్టేసాము. కేక్ మీద పెట్టేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న చాక్లెట్ బాల్స్ ఇంకా ఫాక్స్ బాల్స్ ఉన్నాయి కదండి, సో అవైతే వాటిని పెట్టేసుకొని ఇంకా డెకరేట్ చేసేస్తున్నాను. ఇంకా కస్టమర్ మనకి పెట్టిన ఫోటోలు ఎలా అయితే ఉన్నాయో చిన్నది పెద్దది అవి చూసుకొని అయితే పెడతానమాట. ఇంక ఫాక్స్ బాల్స్ పెట్టేసిన తర్వాత స్ప్రింకిల్స్తో డెకరేట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ వీడియోలో నేనైతే మీకు మిల్కీ బటర్ స్కాచ్ కేక్, ఇంకా ఈ టాపర్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోయినట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోలోనే నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లేదా ప్రింట్కి ఇచ్చేటప్పుడు ఏ సైజెస్లో ప్రింట్ చేయించుకోవాలని చెప్పి ఒక వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ కేక్ డెకరేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈరోజు అయితే ఈ కేక్తో పాటు ఇంకొక కేక్ కూడా ఉందండి, అదైతే బెంటో కేక్ అనమాట. అది ఆల్రెడీ డెలివరీ అయితే అయిపోయింది. ఈ కస్టమర్ అయితే మనకి 5 o'clock వస్తానని చెప్పారనమాట, సో అందుకని చెప్పి ఇంకా ఇదైతే రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కాబట్టి టాల్ కేక్స్కి ఖచ్చితంగా క్రమ్ కోట్ చేసుకోవాలండి, ముందు వీడియోస్లో చెప్పాను కదా. సో క్రమ్ కోట్ చేసుకుంటే ఏంటంటే మనకి కేక్ అంతా కూడా సెట్ అవుతుంది అనమాట బాగాను. ఇంకా ఇలాంటి టాల్ కేక్స్ బాగా నిల్చోడానికి మధ్యలో ఒక 2-3 టూత్పిక్స్ అయినా పెట్టుకోవచ్చు, సింగిల్ అయినా పెట్టుకోవచ్చు, కొంచెం లావుగా ఉండేది. ఇంకా నెక్స్ట్ ఇంక కేక్స్ హైట్ అనేది రావట్లేదని చెప్పి కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారండి నాకు. కేక్ హైట్ రావడానికి మన టిన్ సైజ్ అనేది తగ్గించుకోవాలండి. ఇది 1 kg కేక్, కాకపోతే హైట్ ఎలా వచ్చింది, మనం 5 inches టిన్లో బేక్ చేసుకున్నాం. అదే నార్మల్గా మనం 1 kg కేక్ 8 inches బేక్ చేసుకుంటాం కదా, సో ఈ కేక్ అయితే నేను 5 inches బేక్ చేసుకున్నాను 1 kg. సో మనం 1 kg ఒకేసారి బేక్ చేసుకోవచ్చు, నార్మల్గా మనకు 45 minutes టైం పడుతుంది కదా. సో ఈ టాల్ కేక్ బేక్ అవ్వడానికి ఏంటంటే ఒకేసారి బేక్ చేసుకుంటే 55-60 minutes వరకు టైం పట్టచ్చు. అదే మనం 2 times బేక్ చేసుకున్నాం అనుకోండి, టిన్స్ మార్చ్ అనమాట. సో 2 tins తీసుకోవాలి, ఒక్కొక్క టిన్ని మనం 30-30 minutes బేక్ చేసుకోవాలన్నమాట. సో అలా అయినా అంత టైం పడుతుంది, సో అది మీరు అవైలబిలిటీని బట్టి బేక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్కై బ్లూ కలర్ స్ప్రింకిల్స్ అయితే నేను ఇక్కడ డెకరేట్ చేసుకున్నాను, అంటే మనకు ఆల్రెడీ కస్టమర్ పెట్టిన ఫోటోలో ఉన్నాయన్నమాట. సో ఈ స్ప్రింకిల్స్ని కూడా నేను ఇంట్లోనే చేసుకున్నానండి. ఎలా అంటే వైట్ కలర్ పెరల్ బాల్స్ లాంటివి ఉన్నాయి కదా నా దగ్గర, సో వాటిలోనే బ్లూ కలర్ జెల్ కలర్ అనేది యాడ్ చేసుకున్నానమాట. సో అప్పుడు మనకి ఈ బ్లూ స్ప్రింకిల్స్ అనేవి తయారైపోతాయి. సపరేట్గా అన్ని కలర్స్ కొనలేదన్నమాట నేను, ఓన్లీ ఆ పెద్ద మాత్రం బ్లూ కలర్ బాక్స్ కొన్నాను. మిగతా చిన్న షుగర్ బాల్స్ లాంటివి అవి మాత్రం నేను బ్లూ కలర్ జెల్ కలర్ని మిక్స్ చేసుకున్నానమాట. అండ్ నెక్స్ట్ మన కస్టమర్ పెట్టిన ఫోటోలోని ఈ వెర్మిసిల్లీ టైప్ కూడా ఉన్నాయి, సో అవి కూడా నా దగ్గర ఎలాగో ఉన్నాయి కదని చెప్పి అయితే అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఓకేనా? సో ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం మీకు ఇంపార్టెంట్ విషయాలు చాలా వరకు చెప్పాను. నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి బేకింగ్ వీడియోస్ ఉన్నాయి, క్లాసెస్ కూడా అవుతున్నాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. సో ఇదండి ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. మాట్లాడు. హలో ఫ్రెండ్స్, మా మమ్మీకి ఏమో లైక్స్ కొట్టండి, మీరు మర్చిపోతున్నారు. ఎందుకంటే మా మమ్మీకి బేకింగ్ వీడియోస్కి లైక్సే రావట్లేదు మాకు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.